Hey, hello, what's up, guys? Welcome back to another episode of GDX Free Fire. This is episode 13 అన్నమాట. ఇక ఈ ఎపిసోడ్ లో మన బోట్ అయితే సిద్ధం అయిపోయింది. ఇక జల్దీ అయితే మనం ఇన్నించి బయలుదేరాలన్నమాట. నాకు కొంచెం బాధగా ఉంది. ఇక్క నుంచి వెళ్ళాలని లేదు. కాకపోతే ఇక వెళ్ళాలి గైస్. ఇక ఏం చేద్దాం? మన లాస్ట్ సెంటర్స్ లో చాలా మంది మన ఫ్రీ ఫైర్ క్యారెక్టర్స్ అయితే ఇరుక్కుపోయినారు కదా. వాళ్ళని అయితే పక్కా మనం కాపాడి ఇక్కడికైతే చేర్చాలన్నమాట. ఇక ఇక్కడ చూడండి, మన సెనాఫియనికి మన హిపాపును డైనో అయితే ఉన్నారు. ఆ యాడమ్ రెడీ అనువు? అలోక్ బ్రో, నేను రెడీగానే ఉన్నా బ్రో. కాకపోతే నాకు కొంచెం బాధగా ఉంది అంటే వీళ్ళని వదిలి వెళ్ళాలంటే. నాకు కూడా చాలా బాధగా ఉంది, కానీ మనం వెళ్ళాలి తప్పదు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాము అలోక్. నేను కూడా హిప్ అప్ డైనో. నేను మాత్రం నీ షాపును మాత్రం చాలా మిస్ అవుతా ఉంటా. అక్కడ ఏం షాపులు ఉండవు తెలుసా? సర్లే పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్దాం. చూడు క్రిమినల్ బ్రో, బోట్ అంతా సిద్ధంగా ఉందిగా. ఏం ప్రాబ్లం లేదు కదా, మళ్ళీ మధ్యలోకి వెళ్ళినాక ఏమైనా ప్రాబ్లం అయితే ఇక మేము మునిగిపోతాం. అలాంటిది ఏం లేదు అలోక్ బ్రో, అంతా సిద్ధంగా ఉంది. మా వాళ్ళు చాలా బాగా రిపేర్ చేశారు, వెళ్ళండి. ఓకే గాయస్, ఇక మీ అందరినీ మళ్ళీ తిరిగి పక్కా కలుసుకుంటా. అక్కడికి లాస్ ఎంట్రెస్కి వెళ్ళిన తర్వాత మీ మన ఫ్రీ ఫైర్ కుర్రోళ్ళని అందరిని కూడా కాపాడి ఒకళ్ళంట ఒకళ్ళని ఇక్కడికి పంపిస్తా ఉంటా. సరేనా హిపాప్? ఎదురు చూస్తూ ఉంటా అలోక్. సరే మరి. ఓకే గాయస్, మన బోట్ అయితే ఇక్కడ సిద్ధమైపోయింది అనమాట. ఇక ఇక్కడి నుంచి మనం జల్దీకి బయలుదేరాలా. ఇక పద యాడం వెళ్ళిపోదాం. పద అలోక్ బ్రో. ఓహో చూడండి గాయస్, మన ఫ్రీ ఫైర్ క్యారెక్టర్స్ మన కుర్రోళ్ళందరూ ఎలా బాగా చెప్తున్నారో. ఇక ఇంకేం చేయలేం గాయస్, నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ ఎప్పటికీ ఇక్కడనే ఉండిపోలేను కదా, నేను వెంటనే ఇక్కడ నుంచి లాస్ సెంటర్స్కి అయితే వెళ్ళిపోవాలా. అక్కడికి వెళ్ళి చాలా పని ఉందన్నమాట మనకు చేసేది. ఇంకా చాలా ఫ్రీ ఫైర్ క్యారెక్టర్స్ని అయితే మనం కాపాడాలా. వాళ్ళు పాపం చిక్కుల్లో ఇరుక్కున్నారు. యాడమ్ వచ్చేసే జల్దీ మన కుర్రోళ్ళకి బాగా చెప్పేసి. ఇక పదండి గాయస్, బోట వచ్చేసరికి చాలా సిద్ధంగా ఉందన్నమాట. ఇక మన దురదృష్టం ఉంటే మాత్రం తుఫాన్ వస్తుంది. మనం లక్కీ అయితే తుఫాన్ రాదు, నేనైతే తుఫాన్ రావద్దు అనుకుంటున్నా. ఇక పదండి, జల్దీ జల్దీ డ్రైవ్ చేసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. దేవుడా, మా బోట్ స్టార్ట్ అవ్వు. మా బోట్ స్టార్ట్ అయిందో లేదో గాయస్. ఆహా ఓకే గాయస్, మనం చాలా లక్కీ, బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కాకపోతే ఇది ఎంతసేపు ఇలా స్టార్ట్ అయి ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి జల్దీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలా. ఇక పదండి, మన కుర్రోళ్ళందరికీ అయితే బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్, మళ్ళీ తిరిగి వస్తాం. అయ్యో చూడండి గాయస్, మేడం మేడం వచ్చేసరికి వెనక వైపు ఉండి వాళ్ళకి బాగా చెప్తా ఉన్నాడు, అట్టే చూస్తూ ఉన్నాడు. పాపం చాలా బాధపడుతున్నాడు గాయస్ యాడమ్ వచ్చేసరికి. అసలుకి నిజమేందంటే యాడమ్కి ఇష్టం లేదనమాట మళ్ళీ తిరిగి మనం లాస్ సెంటర్స్కి వెళ్ళడు. కాకపోతే ఏం చేద్దాం గాయస్, నేనే బలవంతంగా తిక్కించి తీసుకెళ్ళిపోతానా. ఇక పదండి, మన కుర్రోళ్ళందరికీ గట్టిగా మన హారన్ కొట్టేసి అయితే బాగా చెప్పేద్దాం. మళ్ళీ పక్కా వస్తాం లేండి గాయస్. ఒక్కసారి హారం అయితే కొట్టే, ఓకే హారన్ అయితే వయ్యా ముమ్మో బీవచ్చంగి అయితే వస్తుంది. ఇక జల్దీ అయితే వెళ్ళిపోవాలి గాయస్. ఇప్పుడైతే ఎలాంటి తుఫాన్ వచ్చేటట్టు లేదు, కొంచెం క్లియర్గానే ఉంది. ఇక్కడ నుంచి సిటీ చాలా దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి. ఇక అక్కడికైతే చేరుకోవాలా మనం. అక్కడ చేరుకున్న తర్వాత వెహికల్ తీసుకొని జల్దీ మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం పదండి. హే గాయస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను వచ్చేసరికి మీకు ఒక యాప్ గురించి చెప్పాలన్నమాట. అయితే ఈ యాప్ నేమ్ వచ్చేసరికి కుకు ఎఫ్ఎం. ఈ కుకు ఎఫ్ఎం యాప్ వచ్చేసరికి ఇండియాస్ లార్జెస్ట్ ఆడియో బుక్ అనమాట. అయితే ఇందులో నేను పర్సనల్గా రైజింగ్ కెరియర్ ఇన్ గేమింగ్ అని ఒక బుక్ అయితే చదివా అనమాట. అలాగే వినొచ్చు కూడా ఈ బుక్ని మనం. ఇది వచ్చేసరికి నాకు పర్సనల్గా చాలా యూజ్ అయింది గాయస్. అలాగే దీంట్లో 4000 పైగా నాన్ ఫిక్షనల్ కంటెంట్ మన రీజనల్ లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. అలాగే ఈ యాప్కి వచ్చేసరికి 4.5 రేటింగ్ అయితే ఉంది గైస్. దీంట్లో మనం తెలుగులో కూడా ఆడియో బుక్స్ వినొచ్చు అనమాట. ఈ యాప్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 399 రూపీస్ అనమాట. కాకపోతే నేను వచ్చేసరికి వీళ్ళతో మాట్లాడి మీకోసం ఒక మంచి డిస్కౌంట్ అయితే తీసుకొచ్చా గైస్. కింద డిస్క్రిప్షన్ లో ఈ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ స్క్రీన్ మీద కనిపడే ఒక ప్రోమో కోడ్ అయితే మీరు అప్లై చేస్తే మీకు వచ్చేసరికి 50% అయితే డిస్కౌంట్ వస్తుంది గైస్. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే ఉందన్నమాట, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గాయస్, ఫైనల్గా మనం సిటీకి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా చాలా అంటే చాలా దగ్గరలోనే ఉన్నాం. ఇంకా మన అదృష్టం ఏంటంటే ఎలాంటి తుఫాన్ రాలేదనమాట, కాబట్టి మనం చాలా త్వరగానే వచ్చేసాం. అది కూడా మనం పొద్దున వచ్చేసాం కాబట్టి వెళ్దురు కూడా చాలానే ఉంది. ఇక పదండి, జల్దీ చేతి అయితే వెళ్ళిపోదాం. అయ్యో అంతగా రద్దుగా ఏం లేదే, ఎక్కువ కూడా బోట్స్ రావట్లేదు. అయినా మన లెక్కలేండి, ఈ బోట్స్ ఏమి ఎదురుగా రావట్లేదు కాబట్టి మనం దూసుకొని వెళ్ళొచ్చు. ఎంత దూసుకొని వెళ్దామన్నా ఈ అమ్మాయి 30 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. ఏ బాబాయ్ పక్క జరుగు, హారం కొడుతున్నా వినపడట్లేదా? అమ్మ గుద్దనికి వచ్చేస్తున్నాడు ఆ చిన్న బోట్ వేసుకొని. యాడమ్ నిద్రలే, సిటీ వచ్చేసింది. యో ఓకే గాయస్, ఫైనల్గా మన ల్యాండ్ మీదకి అయితే వచ్చేసాం అనమాట. చక్క చూడండి, ఆ బోట్ వచ్చేసరికి అక్కడ పార్క్ చేసేసాం. ఇక పద యాడమ్, జల్లి జల్లి మన కార్ తీసుకొని ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది గాయస్. అక్కడ మన బైక్, మన మ్యాక్సిమ్, మన బాద్షా కూడా ఉంటాడు. ఇక పదండి, జల్లి మన బాద్షాని మన ముగ్గురు ఫ్రెండ్స్ని అయితే కలుసుకుందాం జల్లి వెళ్ళి. అరే రే, ఇక్కడ లేడేంది కుర్రోడు బోట్లు అమ్మేటోడు? నాకు తెలిసి లక్కీ గాయస్ మనం, ఆ బోట్లు అమ్మేటోడు లేడు, లేదంటే ఆ డ్యామేజ్ పైసలు ఏమనేటోడు. ఇక పదండి, అయ్యయ్యా ఎన్ని రోజులు అయింది నా బంగారం కారును చూడక. చూడండి గాయస్ ఎలా మెలమెల మెరిసిపోతుందో. ఇక పదండి, నాకైతే ఆగట్లేదు అనమాట ఎగ్జైట్మెంట్. జల్దీ జల్దీ మన కార్లో అయితే ఎగ్గుకోవాలా. ఎన్ని రోజులు అయింది మన కార్ డ్రైవ్ చేయక. వచ్చేసి యాడమ్, జల్దీ ఎక్కేసి కొంచెం లోపల కూడా చూపిస్తా గాయస్. ఏమన్నా మరి ఏమన్నా లోపల ఇరిగిపోయినాయా, లేకపోతే ఎవడన్నా దొంగతనం ట్రై చేసిండా? నాకు తెలిసి ఎవరు ట్రై చేయలేదు, ఏది గీతలు అయితే లేవు. లోపల కూడా చాలా అయితే చాలా నీట్గా ఉంది గాయస్. మన ఇంజిన్ కూడా పర్ఫెక్ట్గా, ఆహా బాబా సౌండ్ చూడండి, ఆహా
ఇక పదండి జల్లి జల్లి అయితే మన కార్ ని వెనకకి తిప్పేసి వెళ్ళిపోదాం. వా 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 ఇంజన్ సౌండ్ మాత్రం అదిరిపోయింది గైస్ మన కార్ ది. ఇక బాండి ఆహా ఆ షైన్నెస్ మాత్రం అస్సలే పోలే. దుమ్ము అయితే ఇంత కూడా పట్టలేదు. అదే కదా మనకు కావాల్సింది. దుమ్ము పడితే మాత్రం మళ్ళీ దానికి అడిగే నీకు ఇంత డబ్బులు బొక్క. అసలే డబ్బులు లేవు. చాన్రోల నుంచి ఏం స్టీలింగ్ ఏం రాబరీ కూడా ఏం చేయలేదు కదా మేము. ఓకే గాయస్ మనకైతే స్ట్రేట్ రోడ్ అయితే దొరికింది. ఇక స్ట్రేట్ రోడ్ అయితే మనం అవుతామా. ఇక దంచు పడబడే మన కార్ ని ఆహా 100 ఈజీగా 100 అయితే దాటేసింది. చాన్రోల ఏంది కదా గాయస్ ఇంజన్ ఆన్ చేయగా కాబట్టి కొంచెం హీట్ కూడా అవ్వాలా. ఓకే మన అలానే కోల్డ్ గా ఉండే ఇంజన్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే సిటీలో కూడా అంత పెద్ద ట్రాఫిక్ ఏం లేదు గాయస్ చూడండి. ఈ టైంకి అసలు చాలా ట్రాఫిక్ ఉండాలా. మరి మన లాస్ అంటే కుర్రోళ్ళందరూ ఎటు వెళ్ళిపోయినారో మన ప్రజలు. గాయస్ ఇక్కడ చూడండి సిటీలో అయితే లేదన్నమాట ట్రాఫిక్. కాకపోతే మన హైవేలో చూడండి ఎంత పెద్ద ట్రాఫిక్ ఉందో. వామ్మో సిటీలో ఉండేటోళ్ళు అందరూ ఏటో బయటికి అవుట్స్కర్ట్స్కి అయితే వెళ్తున్నట్టున్నారు. చూడండి గాయస్ ఎంత కార్లు లారీలు అయితే ఎలా ఉన్నాయో. అయ్యో పాపం గాయస్ మన యాడమ్ అలానే కొంచెం సాడ్గా అయితే ఉన్నాడు. ఏం పర్లేదులే యాడమ్ మనం మళ్ళీ పక్క క్లాక్ టవర్కి వెళ్దాంలే అప్పుడప్పుడు. ఓకేనా ఇక్కడ మన ప్రీఫైర్ క్యారెక్టర్స్ అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు కదా. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ దించి వచ్చేసిద్దాం. ఓకేనా ఓకే అలా బ్రో. కాకపోతే ఇన్ని రోజులు అక్కడనే ఉండి బాగా ఎంజాయ్ చేసాం కదా. ఒక్కసారి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎలాలో అనిపిస్తుందిలే. సర్లే అలా బ్రో జల్ది ఇంటికి వెళ్ళి బాసన్ చూడాలా. అమ్మయ్య ఓకే గైస్ ఫైనల్ గా మన టౌన్ కి అయితే వచ్చేసాం అనమాట. చూడండి ఎలా ఉందో అలానే ఉంది. అగో మన ఆహా మన బిల్డింగ్ అదే మన అపార్ట్మెంట్స్ అనమాట. ఏ పిల్లి పక్కకి వెళ్ళి పిల్లి దీనమ్మ కరెక్ట్ రోడ్డు మీదనే ఉరుకుతుంది. చూడండి గైస్ ఎటు వెళ్ళిపోయింద్రు. అమ్మయ్య ఇక్కడ చూడండి ఇంకో పిల్లి. అయ్యయ్యో పాపం గైస్ దానికైతే వెళ్ళడానికి రావట్లేదు. హారం కొడదాం ఆగండి. అమ్మయ్య అటు పారిపోతుంది. మంచిగా ఉంటుంది గైస్ మా పెట్టిలాగా పెంచేసుకుందాం లేండి. ఏ మ్యాక్సిమ్ ఎక్కడున్నావు. ఓహో మ్యాక్సిమ్ అయితే కింద లేనట్టున్నాడు. ఎటో పోయినట్టున్నాడు గైస్ మ్యాక్సిమ్. ఇక పదండి ఆహా మన గ్యారేజ్ అయితే వచ్చింది. ఇక పార్క్ చేసేద్దాం మన కార్ ఇక్కడ. బాషా నేను వచ్చేసారా. అరే బాషా ఇది అయ్యయ్యో మన బైక్ ఏమైంది. హలో బ్రో. అయ్యో బాబాయ్ మన నింజా వచ్చుడు. అరే బాషా అరే బాషా ఎటు వెళ్ళిపోయినావురా. అలాగ బ్రో ఒకసారి ఇటు వచ్చి చూడు మన బాషా లేడు. అలాగే మన బైక్ చూడు ఏం హాలత్ అయిపోయిందో. అరే ఇప్పుడే కదా వచ్చా మేడం. అప్పుడే ఏమైంది నీకు ఏమైంది అక్కడ. అరేరే మన బైక్ ఏమైంది. అయ్యో మన బైక్ ని ఎవరు కాలు పెట్టేశారు. వామ్మో చూడండి గైస్ మన బైక్ ని మొత్తం పేలు చేశారు. వామ్మో ఎవడరా వాడు. అరేరే అరే మన బాషా గడేడి గాయస్ ఇక్కడ మన బాషా గుడు కూడా లేడు. అరే ఈ బాషా గాని ఎవడు తీసుకెళ్ళిండు. అసలు ఈ బైక్ కి ఏమైంది. అసలు ఏం జరిగింది ఇక్కడ. అసలు ఈ మ్యాక్సిమ్ ఎక్కడన్నాడు. ఎవరో వచ్చారు వీళ్ళు వాళ్ళేనా. అరే కాదు వీళ్ళు అలోక్ ఉన్న యాడమ్ వస్తున్నా. అలోక్ యాడమ్ పెద్ద పని జరిగిపోయింది. అలోక్ అలోక్ ఎవరో క్రిమినల్ వాళ్ళు వచ్చి వాళ్ళు మన క్రిమినల్ అనుకోని లోపలి రమ్మంటే వాళ్ళు మన క్రిమినల్ వాళ్ళు కాదు చాలా చెడ్డ క్రిమినల్ విలన్లు ఉన్నట్టున్నారు చూడు. ఏం హాలత్ అయిపోయిందో మన బైక్ ని మొత్తం కాల్ చేశారు. నిన్న అడిగారు యాడమ్ ని అడిగారు. ఏమో వాళ్ళు ఎటు వెళ్ళారో నేను తెలియదని చెప్పంగానే ఈ బైక్ నిన్ను బాషా నెతికి వెళ్ళిపోయినారు. బైక్ ని చూడండి ఎలా కాల్ చేసినారు. అరే మ్యాక్సిమ్ మ్యాక్సిమ్ నువ్వేం అలా బాధపడకు. ఏం కాదులే ఏం కాదులే. మన బైక్ పోతే పోనీ మళ్ళీ కొనుక్కోవచ్చు. కాకపోతే మన బాషా గారిని మళ్ళీ తిరిగి తీసుకురాలేం కాబట్టి వాడిని వెంటనే కాపాడాలా మనం. అరే గుర్రం మాట్లాడరా. అరే గుర్రం నిన్ను కిడ్నాప్ చేశా కదరా. కాపాడండి కాపాడండి అని అడుగురా. ఓహో సారీ సారీ ఇది యానిమల్ కదా. ఓకే సారీ నువ్వు మాట్లాడలేవు కదా. సారీ సారీ నీకోసం ఆలోక్ యాడమ్ ఇక్కడికి రావాలా నా చేతిలో వాళ్ళు జావాలా. అరే సెక్యూరిటీ గట్టిగా పెంచండ్రా. ఆ అలోక్ ను యాడమ్ పక్క దీన్ని కాపాడనీకి ఇక్కడికి వస్తారు. వాళ్ళని పక్క పట్టుకుని అలోక్ గారి ముక్కు మీద ఇలా గుద్ది పడదొప్తారు. రా రాలో యాడమ్ సిద్ధంగా ఉన్నావా. పొయ్యి మన భాషను తీసుకొద్దాం. నేను సిద్ధమే అలోక్ బ్రో పద వెళ్దాం. ఓకే గాయస్ ఇక పదండి మన భాషను తిరిగి తీసుకురానికి వెళ్ళిపోదాం పద. రే ఇక్కడికి ఎవరు వచ్చినా ఇలా బాంబు పెట్టి లేపేయండి రా.